గురించి అనుకున్నట్టుగానే కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగానే రఘురామ కాలికి గాయమైంది నిజమే అని తేలిపోయింది. నేపథ్యంలో వాదనలు కూడా మొదలైనట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీలత, రఘురామకృష్ణన్ రాజుకు సంబంధించి ఆయన వైద్య పరిస్థితులు, ఆయన చెప్తున్నట్టుగా ఆయన పైన దాడి జరిగిందా లేదా, ఆయన కాళ్ళ పైన ఉన్న గాయాలు ఎందుకు అయ్యాయి, అవి ఎలాంటి గాయాలన్న దానికి సంబంధించిన వైద్య నివేదిక ప్రస్తుతం మనతో ఉంది. మిలిటరీ ఆసుపత్రి సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన నివేదికలో వారు ముగ్గురు ప్రిసైడింగ్ ఆఫీసర్ ముగ్గురు అధికారుల డాక్టర్లతో ఈ నివేదిక రూపొందించినట్టుగా చెప్తున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్గా కల్నల్ సంజీవ్ సేన్ గుప్తా, ఈయన కార్డియాలజిస్ట్ సీనియర్ కార్డియాలజిస్ట్గా, కల్నల్ ఎస్విఎస్ కృష్ణ మెడిసిన్ అండ్ ఎండోక్రినాలజిస్ట్ ఆయన షుగర్ ఇతర వ్యాధులకు సంబంధించి చూస్తారు. దాంతోపాటుగా విఎం ఫిలిప్స్ లెఫ్టినెంట్ కల్నల్ ఈయన ఆర్థోపెడిషియన్, ఈ ముగ్గురితో కూడిన ఒక బృందం రఘురామకృష్ణరాజుకి ప్రాథమిక పరీక్షలు చేసింది. ప్రాథమిక పరీక్షల్లో ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ప్రాథమిక వివరాలన్నీ కూడా చెప్పింది. ఆయన ఇటీవలే కరోనరీ ఆర్టరీ డిసీజ్కి ఆపరేషన్ చేయించుకున్నట్టుగా, 2020 డిసెంబర్లో చేయించుకున్నట్టుగా వివరాలతో పాటుగా ఇతర కండిషన్స్ అన్నీ కూడా, కోవిడ్ 2 వ్యాక్సిన్లు వేయించుకున్నారు, ఇతర కండిషన్స్ అన్నీ కూడా వివరించడంతో పాటుగా పూర్తి స్థాయిలో ఆయన హిస్టరీ అంతా కూడా, మెడికల్ హిస్టరీ అంతా కూడా వారు పరిశీలించారు. ఆ సందర్భంగా రఘురామకృష్ణరాజు స్వయంగా ఒక విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ పరీక్షలకు 2 రోజుల ముందు తన పైన హిస్టరీ ఆఫ్ అసల్ట్ జరిగినట్టుగా ఆయన అలర్ట్ చేసినట్టుగా ఉంది, తనపైన దాడి జరిగినట్టుగా చెప్పినట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. క్లినికల్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా అవి కాకుండా మిగతా ఇతర సమస్యలు పెద్దగా లేవు, కాళ్ళకు మాత్రం నొప్పి ఉన్నట్టుగా భావించినట్టుగా చెప్తా ఉన్నారు. దీంట్లో ఆయన 2 కాళ్ళకు సంబంధించిన వివరాలు, ఎగ్జామినేషన్ ఏం చేశారు, దాంట్లో ఏ వివరాలు వచ్చాయనే దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా స్పష్టంగా ఉంది. లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ సంబంధించిన వివరాలు ఉన్నాయి. దీంట్లో పెడల్ ఎడిమా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఎకిమోసిస్ అంటే సాధారణంగా ఏదైనా చర్మం పైన లోపల చర్మానికి లోపల భాగంలో కొద్దిగా కొట్టడం వల్ల వచ్చిన గాయాల వల్ల జరిగే డిస్కలరేషన్ జరుగుతుంది, అంటే రంగు మారడం జరుగుతుంది. ఇదంతా కూడా సాధారణంగా వాపు ఏదైనా గాయాలు తగలడం వల్ల జరిగే ఒక వైద్యపరమైన వ్యవహారంగా, అందువలనే ఆయన కాళ్ళపైన ఈ గాయాలు లాంటి మచ్చలు లాంటివి వచ్చాయని తెలుస్తుంది. టెండర్నెస్ ఆన్ బోత్ ఫీట్, దీంట్లో ప్రెజెంట్ ఓవర్ ద మీడియల్ మెలోసిస్, ఈ 2 కాళ్ళలో కూడా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులో కూడా ఈ టెండర్నెస్ ఉన్నట్టుగా కూడా ఈ నివేదిక చెప్తా ఉంది. మూమెంట్ ఆఫ్ ఫీట్ రైట్ లెగ్ లోయర్లో మాత్రం పెద్దగా నార్మల్గానే ఉంది, యాంకిల్ మూమెంట్ సాధారణంగానే ఉంది, కానీ లెఫ్ట్ లెగ్ మాత్రం పెయిన్ఫుల్ యాంకిల్ మూమెంట్ ఉంది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటుగా ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాత వారు చెప్తున్న వివరాలు ప్రకారం చూస్తే కనుక ఖచ్చితంగా ఎక్స్రేలో వాళ్ళకి తేలిన విషయాలు, అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ ఆఫ్ ద డిస్టాల్ ఫాలంగ్స్ ఆఫ్ ద సెకండ్ టో ఆఫ్ లెఫ్ట్ ఫుట్ అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎడమ కాలి 2వ వేలుకు సంబంధించి ఈ డిస్టాల్ ఫాలంగ్స్ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ ఉన్నట్టుగా కూడా స్పష్టంగా వివరిస్తూ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏదో ఎందుకు జరుగుతుంది, ఈ డిస్టాల్ ఫ్రాక్చర్ ఎలాంటి సాధారణ పరిస్థితుల్లో జరుగుతుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేసిన సందర్భంగా కూడా సాధారణ పరిస్థితుల్లో ఏదైనా హార్డ్ సర్ఫేస్ ఏదైనా బ్యాట్తో ఇంకో దాంతో గట్టిగా తగిలిన సందర్భంలో జరిగే ఫ్రాక్చర్ ఇది జరుగుతుంది. ఎకిమోసిస్ కూడా అలాంటి బ్రూజెస్ వల్ల, అంటే వాపులు ఒకసారిగా దాంతటా అది శరీరంలో ఏదో ఒకటి పెరగడం వల్ల కాదు, ఏదైనా గట్టిగా కొట్టడం లాంటి బ్యాట్ది, బంతి, ఇంకేదైనా కర్ర, సుత్తి లాంటివి తగలడం వల్ల వచ్చే వాపుని ఎకిమోసిస్, దాని వల్ల వచ్చే రంగు మార్పిడిని ఎకిమోసిస్ అని అంటారని చెప్తున్నారు. అలాగే ఈ ఫ్రాక్చర్ కూడా సాధారణంగా జరిగే ఫ్రాక్చర్ లాంటిది అయినప్పటికీ కూడా ఇది ఏదో సుత్తి లాంటిది తగిలిన సందర్భంలో అయ్యే ఫ్రాక్చర్స్గా కూడా మనం చెప్పిన వివరాలని గమనిస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఆయా ఫైండింగ్స్ అయితే మెడికల్ బోర్డు, మిలిటరీ హాస్పిటల్కి సంబంధించిన మెడికల్ బోర్డు వివరించింది. ఇది ఎప్పుడు జరిగింది, ఏంటి జరిగింది అన్న దానికి సంబంధించిన వివరాలు తెలియరావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికలో మాత్రం ఆయన కాలికి ఫ్రాక్చర్ ఉన్నట్టుగా చెప్పలేదు, కాబట్టి ఈ అప్పటి నుంచి ఈలోగానే జరిగి ఉండవచ్చు అనేది స్పష్టమవుతుంది. అయితే ఇది రఘురామకృష్ణరాజు తనకు తనకే చేసుకొని ఉండవచ్చు కదా అన్న అనుమానాన్ని దుష్యంత్ దవే, రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది, చెబుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి వాద ప్రతివాదాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించిన వివరాలు కోర్టు మరోసారి చెప్పే అవకాశం కనిపిస్తుంది. దీని ఆధారంగా రఘురామకృష్ణరాజు తనపైన దాడి జరిగిందన్న దానికి నిరూపించే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో తనపైన
తన గొంతును అణిచివేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి తనకు అర్జెంటుగా బెయిల్ ఇవ్వాలన్న కారణానికి మరింత బలం చేకూరినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి శ్రీలత. ప్రదీప్, రఘురామ తరపు న్యాయవాది ముకుల్ రహతోగి వాదనలు వినిపిస్తూ కస్టడీలో చిత్రహింసలు చేశారన్న ఆరోపణలు నిజమని తేలింది కాబట్టి అధికారులు చిత్రహింసలు పెట్టారు కాబట్టి సిబిఐతో దర్యాప్తు చేయాలని కూడా, సిట్టింగ్ ఎంపీలకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని కూడా అన్నట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా శ్రీలత, ఇది నివేదికలోని అంశాలను చదువుతున్న సందర్భంగా ధర్మాసనం ఎప్పుడైతే ఆయన ఎడమ కాలి వేలికి ఫ్రాక్చర్ ఉంది అని చెప్పడం జరిగిందో అది తన క్లయింట్ని కస్టోడియల్ టార్చర్కి గురి చేశారడానికి కీలక ఆధారంగా గమనించాల్సి ఉంటుంది. ఆయన ఒక ప్రజాప్రతినిధి, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఆయనకి ఇలా జరిగితే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తమ ముందు పిటిషనర్గానే ఉంటారు, అది ఎంపీ అయినా మిగతా వారైనా ఒకేలాగా చూస్తాము. కానీ ఈ జరిగిన విధానం పట్ల ఇది ఏం జరిగింది ఏంటి అన్నదానికి సంబంధించి చర్చించాల్సి ఉందన్న విషయాన్ని ధర్మాసనం అంగీకరించింది. ముకుల్ రోహత్కి వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఖచ్చితంగా ధర్మాసనం పరిగణలోకి తీసుకునేది స్పష్టమవుతుంది. అయితే ఆ ఇంజురీ ఏ రకంగా అయిందన్న దానికి సంబంధించి కొద్దిగా డీవియేట్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది ఏం చెప్తారో చూడాల్సి ఉంటుంది. ముకుల్ రోహత్కి మాత్రం ఇవన్నీ జరిగినాయి అంటే ఖచ్చితంగా కస్టోడియల్ ఎవరి కస్టడీలో జరిగింది అన్న ప్రశ్న కూడా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని అడిగింది. ఇది అతనికి అతనే చేసుకున్నారని మీరు ఆరోపిస్తున్నప్పటికీ అసలు ఎవరి కస్టడీలో జరిగింది ఏంటి అన్నదానికి సంబంధించి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పారు కాబట్టి ముకుల్ రోహత్కి తన వాదనని మరింత బలంగా వినిపించే అవకాశం లభించింది. అక్కడ ఆయన ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జరిగిన మొత్తం వ్యవహారానికి సంబంధించి సిబిఐ లాంటి ఒక కేంద్ర ప్రభుత్వ నిష్పక్షపాత విచారణ సంస్థ ద్వారా విచారణ జరిపించాలన్న విజ్ఞప్తిని కూడా ధర్మాసనానికి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రదీప్, ప్రభుత్వం తరపు అడ్వకేట్ దవే ఒక కొత్త అనుమానం కాదు వింత అనుమానం అని చెప్పొచ్చు, వింత అనుమానం వ్యక్తం చేశారు. ఒక సిఐడి కస్టడీలో ఉన్న వ్యక్తి తనకు తాను గాయం చేసుకునే నిజంగా వీలు ఉంటుందంటారా? ఒకవేళ నిజంగా చేసుకుంటే ముందే ఎందుకు చెప్పలేదు అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది. సాధారణంగా కస్టడీలో ఉన్న వ్యక్తికి జరిగిన గాయాలన్నిటికీ కూడా బాధ్యత ఎవరి కస్టడీలో ఉన్నారో ఎలా జరిగిందన్న దానికి సంబంధించి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతున్న సందర్భంగా ఎలా జరిగింది, అవకాశం ఉంటుందా లేదన్న విశ్లేషణ మనం చేసే పరిస్థితి ఇప్పుడు ఉండదు. దీనికి సంబంధించిన వాద ప్రతివాదాలు ఒకవైపు కోర్టులో జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ రకంగా జరిగి ఉండవచ్చు అన్న దానికి సంబంధించి వారి వాదనలు న్యాయవాదుల వాదనలు వింటే తెలుస్తుంది. ఇది ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తో లేదా కస్టడీలో ఉన్న ఒక నిందితుడు తనకు తానుగా గాయపరచుకోగలడా లేదా అన్న దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలన్నింటినీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటూ దానికి సంబంధించిన పరిస్థితులు ఎందుకు కలిగాయి, ఏ రకంగా జరిగింది అన్నది, నిందితుడు మొదటగా తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది, తన రక్షణ కొరబడింది, తనను సురక్షితంగా చూసుకోవాల్సింది, కావలసిన వైద్యాన్ని అందించాల్సిన పరిస్థితుల్లో కూడా తనకు అవన్నీ అందించకపోగా తనపైన దాడి చేశారు, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించండి, అవసరమైన మేరకు చికిత్స అందించండి అని దిగువ కోర్టులు కోరినప్పటికీ కూడా అవేవి చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వారంతా కూడా తన హక్కులను హరించడంతో పాటుగా తనని మరింత వేధింపులకు గురి చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు సిఐడి కానీ రాష్ట్ర వారి వెనకాల ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేది రఘురామకృష్ణరాజు తరపు వాదన కాబట్టి దాన్ని కోర్టు ఏ రకంగా పరిగణిస్తుందో మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. శ్రీలత, ముందు నుంచి కుటుంబ సభ్యులు చెప్తున్నారు గాయాలు కస్టడీలో ఉన్నప్పుడే జరిగాయి, పైగా ఆయనకి కొన్ని నెలల క్రితమే సర్జరీ కూడా అయింది, హార్ట్ రిలేటెడ్ సర్జరీ కూడా అయింది కాబట్టి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. మరి దీన్ని కూడా ఈ అంశాన్ని కూడా పరిశీలించనుందా సుప్రీంకోర్టు? ఖచ్చితంగా పరిశీలిస్తుంది శ్రీలత, ఎందుకంటే వాదనలో ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషనర్గా ఉన్నారు. ఈ అన్ని అంశాలన్నింటి కూడా దిగువ కోర్టులో, హైకోర్టులో కానీ సిఐడి కోర్టు ప్రత్యేక ధర్మాసనంలో కానీ వివరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తన అభిప్రాయాల్ని, తన అంశాలని, వివరణలన్నింటి కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టే దిగువ కోర్టులో, హైకోర్టు, సిఐడి కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు ఛాలెంజ్ చేశారు. దానికి సంబంధించిన వాద ప్రతివాదనలో అసలు వాస్తవం ఏంటో తెలుసుకునే క్రమంలో భాగంగా రఘురామకృష్ణరాజు ఆరోగ్య పరిస్థితి, ఆయన ఆరోపిస్తున్నట్టుగా తనపైన దాడి జరిగింది, కాళ్ళపైన పోలీసులు కొట్టారు అన్న ఆరోపణలో వాస్తవం ఎంత అన్నది నిర్ధారించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి ప్రమేయము లేని ఒక నిష్పక్షపాతమైన నివేదిక తీసుకునే క్రమంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే సికింద్రాబాద్లోని మిలిటరీ ఆసుపత్రిలో ఒక ముగ్గురు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఒక బోర్డు ఏర్పాటు చేసి వారు ఈ వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా, అది కూడా మరింత అథెంటికేటింగ్గా ఉండే విధంగా తెలంగాణ హైకోర్టు నియమించే ఒక న్యాయాధికారి ఈ పరీక్షలన్నింటినీ కూడా సూపర్వైజ్ చేయాల్సిందిగా,
వచ్చిన ఫలితాలని వీడియో తీసుకోవాల్సింది అంటే పరీక్షలు చేసే ఈ మొత్తం తతంగాన్నంతా కూడా వీడియో ఫుటేజ్ ద్వారా బంధించాలన్న విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఆ రకంగానే మొత్తం చేసి తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు అందిన నివేదిక పైన ఏంటి ఫైండింగ్స్ ఉన్నాయన్నది ధర్మాసనం వివరించింది. దానికి సంబంధించిన వాద ప్రతివాదాలు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుంది. శ్రీలత ప్రదీప్, ఈ సుప్రీంకోర్టులో వాదనలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? శ్రీలత, ఇది ఖచ్చితంగా న్యాయవాదులు వారి అభిప్రాయాలకు సంబంధించి ఏని ఈ నివేదికలోని అంశాలు, ముఖ్యంగా రఘురామకృష్ణరాజు ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందన్నది రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు ఆయన పిటిషన్లో పేర్కొన్న అంశాలు, ఇది ఒక పిటిషన్ కాదు, మూడు పిటిషన్లు. రఘురామకృష్ణరాజు తన పైన చేసిన ఆరోపణలన్నీ కూడా నిరాధారపూరితమైనవి. తాను కేవలం ప్రభుత్వంలోని వైఫల్యాలని ఎండగట్టేందుకు, బయట బహిర్గతం చేసేందుకు మాత్రమే కోవిడ్ పరిణామాల నేపథ్యంలో తాను మీడియా ద్వారా వెల్లడించాలన్న విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వెల్లడించడానికి ప్రాథమికమైన హక్కులు తమకు పూర్తి స్థాయిలోనే ఆర్టికల్ 19(1)(a) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు మాత్రమే వివరించాయని చెప్పారు. దాన్ని కట్టేలు చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కాబట్టి దానిలో భాగంగానే తనపైన ఒక అక్రమ కేసు విధించిందని, ఈ అక్రమ కేసు కూడా రాజద్రోహం అంతటి తీవ్రమైన ఆరోపణ చేసిందని రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు. కాబట్టి దీనికి నిరాధారత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎలాంటి ఆధారం లేదనేది, రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణలో ఆధారం లేదనేది అర్థమవుతుంది. కాబట్టి దాన్ని కొట్టివేయాల్సిందిగా, అప్పటిలోగా విచారణ కావాలంటే విచారణ జరుపుకోవచ్చు, ఈలోగా తనకు బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. రెండో పిటిషన్లో ఎందుకు బెయిల్ ఇవ్వాలనే దానికి సంబంధించిన ఒక బలమైన కారణాన్ని కూడా రఘురామకృష్ణరాజు కుమారుడు చూపించారు. ఆయన తన తండ్రి అని అరెస్ట్ చేసిన సందర్భంలోనూ అవసరమైన లాయర్లు అందుబాటులో లేకుండా సిఐడి పోలీసులు వ్యవహరించారని, సిఐడి కస్టడీలో ఉన్న సందర్భంగా ఆయనపైన దాడి జరిగిందని, ఆయన కాళ్ళపైన కొట్టారని, కాలుని ఫ్రాక్చర్ అయిందనే విషయాన్ని చెప్తూ లాయర్లు అందుబాటులో లేకుండా సిఐడి ఉన్నతాధికారి కస్టడీలో ఉన్న సందర్భంగా, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సందర్భంగా సిఐడి అధికారి వచ్చి నిందితుడిని కలవడం కూడా నిబంధనల అతిక్రమణ అవుతుందన్న విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటుగా జరిగిన దాడికి సంబంధించిన విషయాలని తప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము, ఆ మేరకు వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. నివేదికల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రాబల్యాన్ని చూపి వారు దాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారనే తాజా నివేదిక ద్వారా తెలుస్తుందన్నది వారి ఆరోపణ. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి తన హక్కులన్నింటినీ కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని వాటిని కాపాడే క్రమంలో మొదటగా తనకు బెయిల్ ఇవ్వాలని, తనపైన జరిగిన దాడికి సంబంధించి రఘురామకృష్ణరాజుని కస్టడీలో ఆయన పట్ల వ్యవహరించిన తీరు పట్ల సిబిఐ లాంటి ఒక నిష్పక్షపాతమైన వ్యవస్థ ద్వారా విచారణ జరిపించాలన్న విషయాన్ని కూడా రఘురామకృష్ణరాజు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీలత ప్రదీప్, మొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన రిపోర్ట్లో ఎడిమా కారణంగానే కాళ్ళు అలా అయ్యాయి, ఆయనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు అని వాళ్ళు చెప్పారు. కానీ ఆర్మీ హాస్పిటల్లో వాళ్ళు చేసిన దాని ప్రకారం లైట్ ఎడిమా ఉంది, అట్ ద సేమ్ టైం కాలు ఫ్రాక్చర్ కూడా అయింది అని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై కానీ సిఐడిపై కానీ ఎలాంటి చర్యలుండే అవకాశం ఉందంటారు? శ్రీలత, రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించాయని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు తనపైన దాడి జరిగిందని మొదటి నుంచి చెప్తా ఉన్నారు. ఆయన అందుకు సంబంధించిన ఫొటోస్ను కూడా మీడియాకు ముందుకు పెట్టడం జరిగింది. ఆయన తరపు న్యాయవాదులు ఇది ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు ప్రాథమిక హక్కులపైన జరిగిన దాడిగా చెప్పడంతో పాటుగా అధికార దుర్వినియోగం జరిగిందనేది కూడా వారు పదే పదే ఆరోపించారు. కాబట్టి అందుకు సంబంధించిన ఆధారాలు స్పష్టమవుతున్నాయి. అయితే ఇది మొత్తం కూడా రఘురామకృష్ణరాజుకి సహజంగా అంతకుముందు ఉన్న హృదయరోగం కారణంగానో, లేకపోతే స్కిన్ డిసీజ్ సంబంధించిన ఎడిమా కారణంగానో వచ్చిందనేది మరొక వాదన వినిపించే ప్రయత్నం అటువైపు నుంచి జరిగింది. అయితే దానికి సంబంధించిన పూర్తి నిష్పక్షపాతమైన ఒక కంపారిటివ్ రిపోర్ట్ ఇప్పుడు స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి మెడికల్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన నివేదికలోని అంశాలతో ఖచ్చితంగా మిలిటరీ ఆసుపత్రి ఇచ్చిన నివేదిక విభేదిస్తూ ఉంది. కాబట్టి ఇది ఎక్కడ జరిగిందన్న దానికి సంబంధించిన విచారణ కూడా జరగాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇవన్నీ కూడా దెబ్బలు తగడం ద్వారా జరిగిన వాపు, దాని ద్వారానే వచ్చిన మచ్చలు, అంటే ఆయన శరీరం పైన, ఆయన కాళ్ళపైన కనిపించిన ఈ ఎకోసిస్ అనేది ఏదైతే కనిపించిందో అది కూడా ఖచ్చితంగా ఆయనకు దెబ్బలు తగలడం ద్వారానే వచ్చిందనేది నిర్ధారణ అయితే కనుక ఖచ్చితంగా కోర్టు వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని వీటిని పక్కకు పెట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాని ఆధారంగా రఘురామకృష్ణరాజు వేసుకున్న బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేయడానికి పూర్తి అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితుంది. శ్రీలత, పొలిటికల్ లీడర్స్ మొదలుకొని టీవీలో ఎప్పుడైతే చూశారో
ముందు నుంచి కూడా రఘురామకృష్ణరాజు ఏవైతే ప్రభుత్వ లోపాలు ఉన్నాయో ఆయన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రాజద్రోహం కేసులో ఆయనని అరెస్ట్ చేసిన విధానం దగ్గర నుంచి ఆయన్ని విచారించే క్రమంలో అన్నీ కూడా నాటకీయ పరిణామాల మధ్య జరిగాయి. మరి సామాన్యులు కూడా నివ్వెరపోయే పరిస్థితి, ఒక ఎంపీని ఈ రేంజ్లో కొడతారా అని చెప్పేసి, కానీ ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్లో అది కాదు అని తేలింది. తర్వాత ఆర్మీ దాంట్లో మాత్రం నివేదికలో ఇది ఖచ్చితంగా దెబ్బలు తగిలాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి డెసిషన్ ఉండబోతుంది? కేంద్రం ప్రభుత్వం కూడా ఏమైనా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందంటారా? శ్రీలత, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి, కేంద్ర ప్రభుత్వ జోక్యాన్నే ప్రధానంగా రఘురామకృష్ణరాజు కుమారుడు కోరుతా ఉన్నారు. రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ ఈరోజు వేసిన తాజా పిటిషన్లో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ పట్ల తమకు ఎలాంటి నమ్మకం లేదు, తన తండ్రిపైన భౌతిక దాడి జరగడంతో పాటుగా అతన్ని హతమార్చేందుకు ప్రయత్నం జరిగింది అన్నది ఆయన ముందు నుంచి ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన గతంలోనే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాక్తో పాటుగా కేంద్ర హోంమంత్రిని కూడా ఆయన స్వయంగా కలిశారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిశారు, లోక్సభ స్పీకర్ లోక్సభ సభ్యుడిగా రఘురామకృష్ణరాజు ఉన్నారు. కాబట్టి రఘురామకృష్ణరాజు హక్కుల్ని కాపాడాల్సిందిగా ఆ సభ అధ్యక్షుడి హోదాలో ఉన్న లోక్సభ స్పీకరు జోక్యం చేసుకోవాలని కూడా ఆయన కలిశారు. రఘురామకృష్ణరాజు సతీమణి కుమారుడు కుమార్తె ముగ్గురు కలిసి ఈ విజ్ఞప్తులు చేయడంతో పాటుగా తాజాగా వేసిన పిటిషన్లో కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీగా చేశారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయనకు జరిగిన ఆయనపైన జరిగిన ఈ దాడి ఆరోపణల పట్ల విచారణ జరిపించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని విజ్ఞాపనలో పెట్టారు. కాబట్టి సిబిఐ ద్వారా విచారణ జరిపించడానికి ఉన్న అభ్యంతరాలు కానీ అవకాశాలను కానీ కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేయాల్సి ఉంటుంది. కాబట్టి యూనియన్ ఆఫ్ ఇండియాని దీంట్లో పార్టీగా చేసి కనుమూరి భరత్ ఈ పిటిషన్ వేశారు. కాబట్టి ఖచ్చితంగా దాని పట్ల కేంద్ర ప్రభుత్వం ఏం స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి పూర్వాపరాలన్నీ కూడా స్వయంగా రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు, కేంద్ర హోంమంత్రితో పాటుగా ఇతర కీలకమైన వ్యక్తులందరినీ కూడా, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులందరినీ కూడా కలిసి వివరించారు. దానికి సానుకూలతని వారు వ్యక్తం చేసే అవకాశాలే ఉంటాయని చెప్తా ఉన్నారు. ఒకవేళ లేని పక్షంలో కూడా కోర్టు తమకున్న విశేషాధికారాలను ఉపయోగించి సిబిఐ విచారణకు ఆదేశించడానికి పూర్తిస్థాయి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి శ్రీలత. రైట్, థ్యాంక్ యూ ప్రతీక్.